What is guys, welcome back to Gods Of Jungle Book. సో ఇంకెవరైనా ఫస్ట్ ఎపిసోడ్ చూడకపోతే మాత్రం వెళ్ళి చూసేయండి, అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్ అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చెప్తానులే మీకు. ఓకే, జస్ట్ లాస్ట్ వరకు అయితే చూడండి అంతే. సరే, అండ్ నేనైతే ఒక చిన్న చేంజెస్ చేశాను అనమాట. చిన్నవి కాదు, పెద్దదే యాక్చువల్లీ. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టెండ్ చేశా మన జూ కాదులే, కానీ వీటికి హోమ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి దగ్గరలో ఉన్న యానిమల్స్ని తీసుకుని వాటిని సేవ్ చేయడం నా బాధ్యత అనమాట. కొన్నిటిని కిల్ చేసినప్పటికీ అల్టిమేట్గా ఉన్న వాటి కౌంట్ని అయితే పెంచుతానికి, అది దా అల్టిమేట్ టార్గెట్ అనమాట. చూసారు కదా, ఫస్ట్ దానికైతే బాగా కష్టపడ్డాను, లైక్ డిఫరెంట్గా అయితే పెట్టాను. బట్ మిగతా వాటికైతే అంత అవసరం లేదు, ఎందుకంటే టైగర్స్ నాకు స్పెషల్, అంటే బిగ్ క్యాట్స్ అనమాట. సో అందుకే, అండ్ ఆల్సో ఈ ఏరియాని అయితే బిల్డ్ చేసుకున్నాను, అంతా దేవుడి దేవల్ల మామూలుగా ఉండేది. ఎస్, నాకు ఇది చాలా ఇష్టం, క్రయింగ్ ఒబ్సిడియన్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలాంటి దాంతో, అంటే కొద్దిగా అంటే రూఫ్ని ఇలా పెట్టుకుందాం అని చెప్పేసి. మన హార్డ్ కోర్లో కూడా ఏదో ఒక రూమ్కి ఖచ్చితంగా డెఫినెట్గా అయితే ప్లాన్ చేస్తాను. సో దానికోసం హార్డ్ కోర్లో కలెక్ట్ కూడా చేసుకుంటున్నా క్రయింగ్ ఒబ్సిడియన్ని. అంటే మనకి వారిని ఆయన తెగ అరుస్తున్నాయి గెసివి. ఎస్, బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ అనమాట ఇలా పెట్టాను, అది మనకి ఆర్మర్ నుంచి కనిపిస్తుంది. హలో షీపీ, వెళ్ళరా. హే, ఎక్కడికి? అక్కడేమో టైగర్ ఉంది, కూర్చొని ఉందా, భయం లేదు నీకు, వచ్చేస్తాం. బగీరా, నీకు చెప్పానా దాన్ని కిల్ చేయమని? నేను ఓకే, నేను దాన్ని కొట్టాను కదా, సో మ్యాటర్ అది. నువ్వు ఎంత మంచిడం అయితే అలా రా, చెప్పు. అవును, నేను నీకు కూర్చోమని కదా చెప్పా, ఎందుకు వచ్చేసావు? హలో వాండరింగ్, ఓకే ప్రొటెక్టింగ్ యూ, వెళ్ళరా నువ్వు. ఎస్, ఇప్పుడు వరకు అయితే ఆర్మర్ దగ్గర కూర్చుని దీని మాకు చూస్తుంది. సడన్గా నీకేం చెప్పా, ఇక్కడ కూర్చో అంతే. చూడండి గైస్, అదైతే ఆర్మర్ని చూస్తే మీరు నోరు మోస్తారా ముయ్యరా అసలు. ఓకే గైస్, కాస్త సౌండ్ అయితే తగ్గించానమాట. చూసారు కదా, మామూలుగా లేదు. ఇదే మనకి ఎంచాడెడ్ అనమాట, ఫుల్లీ ఎంచాంటెడ్ నెదరైట్ ఆర్మర్. అవసరం లేదు ప్రజెంట్ వాడాల్సిన, అంటే అంత సిచ్యువేషన్ అయితే రాలేదు నాకు. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే మాత్రం సడన్గా మనకు కావాలంటే రాదు కదా, సో అందుకే చేసి పెట్టుకున్నా. ఓకే, ఇవి అయితే చెస్ట్లు చూసారు కదా, అంటే ప్రతి దాంట్లో నేనైతే ఇంకా ఐటమ్స్ పెట్టుకోలేదు. మీరు అనొచ్చు డబుల్ చెస్ట్ పెట్టుకోవచ్చు కదని చెప్పేసి, కానీ డబుల్ చెస్ట్ పెట్టుకుంటే ఎక్కువ, సపోజ్ ఒక ఫుల్ చెస్ట్లో ఎక్కువ ప్లాంక్స్ పెట్టాలనుకోండి, ఆవిడ పెట్టుకుంటే ఓకే. కానీ డిఫరెంట్ ఐటమ్స్కి ఇలాంటి చిన్న చెస్ట్లు నాకు ఇష్టం అనమాట, సో అందుకే ఇలా పెట్టుకున్నా. దీంట్లో మనకైతే లవ్ పోషన్స్ ఉన్నాయి చూసారు కదా. లవ్ పోషన్ అయితే పెద్దగా పని చేయట్లేదు, అంటే చాలా లేట్ అవుతుంది ఇవి బ్రీడ్ చేసుకోవడానికి, సో అందుకే మీకైతే స్కిప్ చేయాల్సి వస్తుంది. నేను అదే మనకి మైన్క్రాఫ్ట్లో చూసుకుంటే రెండింటికి ఫుడ్ పెట్టగానే వెంటనే జరిగిపోతుంది, సో బేబీ అయితే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మాత్రం అలా జరగట్లేదు, మ్యాటర్ అది. ఐరన్ బార్స్, ప్లాంక్స్, ఇంకా మిగతా అయితే ఎట్సెట్రా దీంట్లో అయితే ఉన్నాయి. ఎస్, నేమ్ టెస్ట్ కూడా నేను తీసుకున్నాను. ఈరోజు అయితే నేమ్ చేసేద్దాం నన్ను దానికి, బగీర్ అని చెప్పేసి. మటన్, ఇదైతే ఫుడ్ సెక్షన్లోకి వస్తుంది బదా, వెళ్ళిపో. నువ్వు నోరు పోస్తావా, వాటినే ముయ్యమన్నా, ఇప్పుడు నువ్వు పెట్టి నాకు చెవిలో కావు. హలో, నేనైతే కొట్టలే నేను, కానీ తెలుస్తుందా మీకు ఏమన్నా? బగీరా ఉన్నాడు అక్కడ, ఒక దెబ్బకి వేసేస్తాడు నేను. ఏంటి అలా చూస్తాను, బయలుదేరి అక్కడి నుంచి. బగీరా, నేను చేసేద్దాం మరి, ఒక్క నిమిషం ఉండే. హలో, నువ్వు ఇంకా అక్కడే కూర్చోలే, కదలకు ప్లీజ్, దయచేసి కదలకు. ఓ సార్, నేను చూడండి స్టిక్స్ పెడుతున్నాను. బగీరా అంటే హెచ్ దేనికి వస్తుందబ్బా, స్టార్టింగ్లోనే వస్తుందిలే. బగీరా గీ గీరా, ఓకే లేదులే, హెచ్ జీ తర్వాత అయితే రాదు. బగీరా, ఎస్ అంతే కదా, నైస్. బగీరా కామాన్, నీకేనేమో మామూలుగా ఉండేది. సరే, ఇంక మనమైతే చుట్టుపక్కల తిరుగుతున్నాము. అండ్ ఆల్సో కొన్ని పోర్షన్స్ కూడా చేసి పెట్టుకున్నాను నేను. ఆ పోర్షన్స్ ఎక్కడ పెట్టాను నేను? ఎస్ ఇదే, అరే నీకు కదా బదే. చూసారు కదా, రీజనరేషన్ అండ్ ఆల్సో ఇన్స్టెంట్ హెల్త్. ఎస్, అది నాకు వచ్చిందా నీకు వచ్చిందా, ఎవరికి వచ్చిందా బెఫెక్ట్ అది? హలో, నాకైతే రాలా. ఇది ఎక్కడ మాసు? ఇన్స్టెంట్ హెల్త్ పోషన్ 2. ఎస్, నీకు వచ్చి ఉండాలి పక్క, నీకు వచ్చి ఉంటుంది, లేకపోతే నాకు కూడా వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నాకు కూడా హెల్త్ లేదు కదా. సర్లే, ఏదో ఒకటి. ఓకే, ఇదేంటిది కరెక్ట్గా 69 దగ్గర ఆగింది. సరే, వస్తావు మరి, వెళ్దాం బయటికి. ఈరోజు అయితే బైసన్ని తీసుకొస్తాను, దాని పేరు అయితే బైసన్ గైస్. ఓకే బైసన్, రామరా. అవును, నువ్వు ఉంటే అలా అక్కడ పని అవుతుంది కదా, నువ్వు అటాక్ చేస్తావు పాపం వాటిని. మళ్ళీ ఒక్క నిమిషం, నేనైతే వాటిని తెచ్చుకోలేదు బాక్సుల్ని. బెడ్ అయితే బయట పెట్టుకున్నా, అది పిచ్చకామెడి, ఎందుకంటే ఇంత చేసుకుని మళ్ళీ నేనైతే ఆ బెడ్ని బయట పెట్టుకున్నాను. పర్వాలేదులే, ఇదైతే జస్ట్ నాకు చెస్ట్ ఏరియా మాత్రమే. ఓకే, దాంట్లో మేల్స్ ఫీమేల్స్ కూడా ఉంటాయి, మరి పట్టుకెళ్తా కాస్త ఎక్కువగానే ట్రాప్స్ చేసేసి డైరెక్ట్గా దాంట్లోనే తీసుకొద్దామా లేకపోతే కొద్దిగా ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంటి దగ్గరలో ఉన్నాయో అంటే ఉన్నాయి కానీ మరీ అంత ఎక్కువైతే స్పాన్ అవ్వట్లేదు గైస్ ఇవి యానిమల్స్ సో అది మ్యాటర్ దగ్గరలో మనకైతే ఇప్పుడు వరకు కనిపించింది బైసన్ ఒకటి ఆ స్నేక్ ఒకటి కనిపించింది వారిని ఆయన వీటిని ఫాస్ట్గా తీయాలంటే దేన్ని యూజ్ చేయలేను ఓకే యాక్సా నైసమ్మా ఏంటి అరుస్తున్నావు ఇంకొకటి ఉంది అక్కడ నువ్వే కదా అరుస్తుంది ఎస్ ఇదొకటే బైసన్ వస్తున్నా వాటిని మాత్రం అయితే కొట్టను పక్క ఎందుకంటే మనకి కొడితే మళ్ళీ ఇది అటాక్ చేస్తే ఖచ్చితంగా చంపేస్తే పిగ్స్ నేనేం చేయకూడదని చెప్పేసి పెట్టుకున్నాను నువ్వు గాలి ఎలా ఉన్నావు హలో డాక్టర్ స్ట్రేంజ్ ఎస్ బైసన్ స్ట్రేంజ్ నీ పేరైతే నీ పేరు మాత్రం పక్క స్ట్రేంజ్ అని పెడతాను అబ్బాయి నీ పేరేంటి అవును నిన్ను ఎలాగా నేను వాటి నుంచి మార్చాలి సరే పద కేస్ ట్రాప్లోకి పద 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 యాప్ ఇంకా దీన్ని రిమూవ్ చేసేద్దాం ఏంటిది మేలా ఫీమేలా ఫీమేల్ దీని పేరు పెట్టాల్సి వస్తుంది నేనైతే స్ట్రేంజ్ కింద కానీ తప్పదులే మరి ఓకే నువ్వు దేన్ని ఏం చేయగా ప్లీజ్ నేను సరదాగా ఒక్కొక్కదాన్ని అలా కొడుతూ ఉంటా జస్ట్ ఫర్ ఫన్ ఓకే నువ్వు ప్రతిదాన్ని అలాగా సీరియస్గా తీసుకుని వాటిని చంపేస్తే కష్టం ఎందుకంటే వీటి పాపులేషన్ ఇవన్నీ పెంచాలని చెప్పేసి నేను చూస్తుంటే చూడండి అబ్బా ఏం చేస్తున్నావు బగిరా అండ్ కొంతమంది అయితే నేమ్స్ పెడుతున్నారు అబ్బా దీనికి పేరు పెట్టు ఆ పేరు పెట్టని లాస్ట్ స్టెప్స్లోనే దీన్ని నేను పెట్టేసా బగీరా అని మళ్ళీ నేమ్స్ చెప్తారేంటి ఓకే మిగిలిన టైగర్స్ కదా మిగిలిన టైగర్స్కి అయితే నేను అసలు నేమ్స్ పెట్టను గైస్ ఎందుకంటే ప్రతిదానికి నేమ్స్ పెట్టుకుంటూ వచ్చుంటే ఇంకా అయిపోతుంది ఓకే విలేజ్లోకి అయితే వచ్చా ఎందుకంటే లాస్ట్ టైం మనకైతే ఇక్కడ ఎక్కువ టైగర్స్ అయితే కనిపించింది ఎక్కువ కాదులే ఒకటి కనిపించింది అది కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా లూట్ చేద్దామని అయితే వచ్చా ఇంకా కనిపించింది మనకైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కానీ ఒక నైస్ థింగ్ ఏంటంటే డిజర్ట్లో స్నేక్స్ ఎక్కడన్నా కనిపిస్తే మనకి డైరెక్ట్గానే చూసేయచ్చు అంతేగాని మనకి గడ్లోంచి ఓకే ఎలా అన్నానో లేదో అలా కనిపించింది అబ్బాయి స్నేక్ వారి నాయన చూడడానికి బాబాయ్ ఏదోలా అయిపోతుంది వదిలే దానికి దద్దాపులో కూడా వెళ్ళొద్దు నేను ఆఫ్ చేయలేదు మర్చిపోయా ఈసారి కూడా సర్లే ఉంచేద్దాం పోయిందే ఉంది ఒకవేళ వస్తే మాత్రం నేను అక్కడ నుంచి పరుగు అంతే అనకుండా కూడా దీంట్లో ఉంది గైస్ లాస్ట్ టైం మనం అయితే ఫైట్ చేసాం కదా అంటే అంత పెద్ద సైజ్ అయితే ఉండదు ఈసారి సో ఎస్ అందుకనే మీకు చివరి వరకు చూడండి చెప్తా కొన్ని విషయాలు అయితే చెప్పాలి మీకు ఓకే దీనికి లూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మనకి ఉన్నా సరే ఏముంటాయి విలేజెస్లో క్రాఫ్టింగ్ బెడ్ వద్దులే హలో పక్క తప్పుకో అవునరా నీ దగ్గరే ఉన్నాయి ఓకే వీళ్ళ మొత్తం ట్రేడింగ్ అయితే సేమ్ నేను ఇంకా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి అనుకున్నా అండ్ మళ్ళీ సూరి హలో లాస్ట్ టైం మనం అయితే కలిసాము ఏంట్రా అలా చూస్తున్నావు మర్చిపోయాను వాడినేం చేయకు ఏంటి మీరిద్దరు కొట్టుకుంటే అసలు ఎవరు విన్ అవుతారు ఐ థింక్ మలసూరి ఎందుకంటే మనోడు ఐరన్ గోళం కాబట్టి ఈజీగా లేపేస్తారు దీన్ని ఎస్ నీకేస్తాను నేనైతే బట్ ఫైట్ అయితే పెట్టను ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఎవరు విన్ అవుతారు అలాంటి నాకైతే చూడని చెప్పలేదు ఎందుకంటే నాకు ఇద్దరు ఇంపార్టెంట్ అబ్బాయి బెల్ మాత్రం పట్టుకెళ్ళిపోతాయి నేను నిజంగానే ఎక్కువ జంప్స్ చేసేస్తూ హంగర్ పోతుందా లేకపోతే ఈ వరల్డ్లోనే అలాగే ఏడుస్తుందా నాకైతే అర్థం కావట్లేదు కేసు ఎందుకంటే చాలా తక్కువ స్పాన్లోనే అయితే ఎక్కువ ఫుడ్ని తింటూ ఉన్నా అబ్జర్వ్ చేసి అదైతే మాత్రం హలో విలేజర్స్ ఏమన్నారు మీ దగ్గర ఏంటది బయట సౌండ్ ఆస్లాట్ లేకపోతే వాట్ ఏంటిది ఓ మందే కాకపోతే కాస్త డిఫరెంట్గా అరిచింది అనుకుంటా కదా బగీరా సరే ఇంకా బైసన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఒరే ఒక్క నిమిషం అరే ఏమైంది బగీరా నీకు అలా జరిగింది అసలు ఎలా ఇరుక్కుపోయావు ఇంకా నయమే పోదును గేసేది ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది తెలుసా సెకండ్ ఎపిసోడ్లో ఖచ్చితంగా బాధపడేవాడిని నేనైతే సరే ఇక్కడ నుంచి నేను తీసుకువెళ్ళకపోవడమే బెటర్ ఏమో అనుకుంటున్నా అసలు నీకు జస్ట్ హ్యాండ్తో చెప్పాలనే సిట్టింగ్ వాండరింగ్ యా ప్రొటెక్టింగ్ యూ ఎస్ ఫాలో అయిపోమ్మా ఈసారి నుంచి మాత్రం అయితే బయటికి తీసుకువెళ్ళను అబ్బా నో ఎందుకంటే హార్ట్ బీట్ 200 క్రాస్ చేసింది అనుకుంటాను అది అంత కంగారు పడ్డా కంగారులో నాకు అసలు షవల్ ఎక్కడ ఉంది ఇలా చూసుకుంటూ ఉన్నా సో అది మ్యాటర్ వచ్చామ్మా బైసన్ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం నన్ను ఫాలో అవ్వద్దు దయచేసి అవును ఇది కూర్చున్నప్పటికీ నేను దేనైనా కొడితే మాత్రం లేచి వచ్చేస్తుంది ఇది ఒకసారి టెస్ట్ చేద్దాం సిట్టింగ్ సారీ కావు సారీ ఎస్ వచ్చేస్తుంది అబ్బా ఇది సరే వదిలేసేదాన్ని ఓకే వాండరింగ్ క్లిక్ చేస్తే అయినా సరే వస్తుందా ఇంకొకటి కూడా బలవలసిందే మరి ఎందుకంటే టెస్టింగ్ అబ్బా సిట్టింగ్ అయినా సరే వచ్చేస్తుంది ఇది ఈసారి షీప్ మళ్ళీ వద్దులే కౌస్ ఎక్కువ ఉన్నాయి వస్తుంది ఇది వాండరింగ్ అయితే రావట్లేదు అనుకుంటా ఐ థింక్ హలో వాండరింగ్ అయితే రావట్లేదు ఇది సరే ఒకసారి నేను ఫాలో చెప్తా ఏంటి అవును ఇది తింటున్నట్టయితే ఇస్తుంది కానీ తింటలా ఏమో ఏమైంది నీకో హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి ఏంటి రా 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 ఇక్కడ ఉండు ఈసారి వాండరింగ్ అంటే అది చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది అంతే వాండరింగ్ పెట్టిన సరే వచ్చేస్తుంది అబ్బా కాకపోతే నేను కొద్దిగా దూరం వెళ్ళాలి అప్పుడే ఇదైతే రాదు దగ్గరలో మాత్రం మనల్ని అంటే మనం దేన్ని అటాక్ చేసినా సరే మనల్ని ఏదైనా సరే అటాక్ చేసినా సరే అయిపోతారు ఇదేదో బాలయ్య సినిమాలో ఉంది ఇది ఓకే ఎస్ ఊరి నాయన ఈసారి మారిపోయింది ఇది లాస్ట్ టైం చూసుకుంటే జస్ట్ గ్రీన్ కలర్ మాత్రమే దీంట్లో మనకి డిఫరెంట్ వెర్షన్స్ కూడా ఉంటాయి కదా రైట్ క్లిక్ చేసి వచ్చేస్తుంది ఈజీగా స్టార్ట్ అవుట్ వేసి పల్లె ఉంటుంది అబ్బా క్యూట్గా చిన్నగా ఏయ్ చూడు తినకే కూడేస్తా అని చెప్తున్నా వెళ్ళరా వెళ్ళరా ఫాలో నన్ను రా 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 మళ్ళీ ఎటో ఒకటి పోతావు నువ్వు మీకు చూపిస్తా లాస్ట్ టైం మనకైతే గ్రీన్ కనిపించింది కాకపోతే ఇక్కడ డిఫరెంట్ వెర్షన్ అయితే స్పాన్ అయింది అనుకుంటా సరే చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది నేను దూరం వెళ్ళిపోతే మాత్రం బయటకు వచ్చేస్తుంది కమన్ బయటికి రా హలో ఎస్ నువ్వు కూడా దూరంగా వచ్చేలా కూడా దగ్గరలో ఇది కూడా ఉండకూడదు చూడండి నేను దగ్గర వెళ్తా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతుంది అదిగోండి క్యూట్ క్యూట్ దీన్ని ఎక్కడ పెడదాం మరి బగిరా ఫాలో అవుతున్నావా అరే ఎక్కడబ్బా ఇది ఉన్నావేంటి మరి నా చుట్టుపక్కల తిరుగుతుంది కానీ నాకైతే కనిపించట్లేదు గైస్ ఇప్పుడు కనిపించిందిలే అంటే లాస్ట్ టైం పక్కకు వచ్చేసి ఉంటుంది ఐ గెస్ మీరు అరవకండి ఓకేనా మొత్తం అంతా మీదే అరుపులు సరిపోతుంది నాకు వీడియో ప్లీజ్ దయచేసి లేకపోతే బాక్సుల్లో పెట్టేస్తా చెప్తున్నా సివియర్ పనిష్మెంట్ అది మీకు దీన్ని ఇక్కడ పెడతా ఇది వెళ్ళిపోతుంది ఎలాగో ఎందుకంటే నేను దూరంగా వెళ్ళగానే అది బయటకు వచ్చేస్తే సో వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఈజీగా రా బయటికి రా బగ్గర వెళ్ళరా నువ్వు మనం దగ్గరకు ఉన్నామని రావట్లేదా లేకపోతే ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉందా దానికి ఏమో మరి సరే నువ్వు కూడా వచ్చేసే చెప్తా దీన్ని అయితే లోపలికి తీసుకెళ్ళిపోతాప్పుడు రా 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 కూర్చో ఇక్కడ దయచేసి అక్కడికి కూడా మూవ్ అవ్వకు నువ్వు అది ఫ్రెండ్లీగా కూర్చోండి ఫన్ ఓకే హ్యావ్ ఫన్ ఈసారి నేనైతే వెళ్తున్నాను బైసన్ దగ్గరికి బైసన్ మాత్రం నేనైతే కొట్టినా సరే ఏం పర్వాలేదు అనుకోండి ఎందుకంటే మనం బేస్ నుంచి కొద్దిగా దూరం వచ్చే ఓకే బేస్ నుంచి దూరం వచ్చేసాం కాబట్టి ఇంకొకటి ఉంది ఇక్కడ ఇది వేరే కలరా నో సేమ్ వన్ సో డిఫరెంట్వి ఏమైనా కనిపిస్తే మాత్రం తీసుకెళ్తా సేమ్ అయితే మాత్రం నో మళ్ళీ కనిపించడం మానేసినవి ఫీమేల్ దొరికింది కాబట్టి నాకైతే ఇప్పుడు కావాల్సింది ఒక మేలు ఏంటి అరుస్తున్నావు పద ఎక్కెక్ ద పద ఎస్ దీన్ని ఎలా కూడా తీసేచ్చు కాకపోతే లేట్ అవుతుంది ఏమొచ్చింది ఫీమేల్ కామాన్ అరే నాకు ఫీమేల్స్ ఎందుకు అబ్బాన్ని ఒక మేలు ఒక ఫీమేల్ అంతే ఎనఫ్ అవి ఏమైనా కొడతాయండి నేను సీరియస్గా చూస్తున్నాను ఇంకా ఈ మూడిట్లో పక్కా ఒక మేల్ అయినా సరే డెఫినెట్గా ఉంటుంది అంటే అది జస్ట్ గెస్ చూద్దాం మరి ఎస్ మేల్ బైసన్ సూపర్ వీటికి ఇస్తే ఇప్పుడు లవ్ పర్షన్ దీని నుంచి వస్తుంది కదా బేబీ దాన్ని ఎలా టైం చేసుకోవాలి అంటే దానికి ఏం ఫుడ్ పెట్టాలి నేను చూసుకుందాం నా దగ్గర అయితే ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది అంటే స్నేక్ అది స్నేక్ కనిపించినప్పుడల్లా నాకైతే ఫుల్ కంగారు వస్తుంది గేస్ స్నేక్స్ని పెంచుతా అలాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే నా ఈ వరల్డ్లో అసలు నేనైతే అది తీసేద్దాం అనుకున్నా బట్ మర్చిపోయాను తీసారు కూడా నువ్వు చూస్తావు బైసన్ని లోవర్ పెట్టడం కాస్త పెద్దగానే పెట్టా వీటికైతే ఏరియా చూద్దాం మరి వీటిని మాత్రమే కాదు వేరే వాటిని కూడా పెడతా దీంట్లో ఎందుకంటే కాస్త పెద్ద ఏరియా మనకి టైగర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఈసారి అయితే ఫీమేల్ది దీనిని అయితే పెట్టాలనుకుంటున్నా పేరు స్ట్రేంజ్ సో ముందుగానే నేమ్ ట్యాగ్ని రెడీ చేసుకుంటా నేమ్ ట్యాగ్స్ ఈ బేస్ ఇవన్నీ కూడా మనకి పక్కా దేవుడి దగ్గర నుంచి తీసుకున్నవే తెలిసిందే కదా గేస్ నేను ప్రతి ఎపిసోడ్లో అయితే చెప్పను స్ట్రేంజ్ లేకపోతే బైసన్ స్ట్రేంజ్ ఓకే బైసన్ స్ట్రేంజ్ డాక్టర్ స్ట్రేంజ్ లాగా బైసన్ స్ట్రేంజ్ ఎస్ సూపర్ ఇప్పుడు బాక్స్ నుంచి వస్తుంది కదా దానికి ఇదే పెట్టాలి అండ్ ఫీమేల్ అదైతే బైసన్ స్ట్రేంజ్ ఎస్ కనిపిస్తుందిలే నేను భయపడ్డా నేను కనిపించట్లేదేమని చెప్పేసి ఈసారి వెళ్ళిపోయి తీసుకొచ్చేద్దాం లవ్ పోషన్ అది పని చేస్తుందో లేదో కూడా ఒక్కొక్కసారి నాకైతే అర్థం కావట్లేదు అబ్బా ఇది ఒకటిస్తే సరిపోతుంది అండ్ బెల్ बेल कर बैठना है, गाला बैठने लगा। यस चाले यस वच्चा मेर असला मामूल कॉल चेयट्लेसा एपड़ चूसना अर्चुकुंटू अंड नीकते इधी कम ऑन लेट्स डू सम मैजिक ओय ओके मे बी टाइम తీసుకుంటా అనుకుంటా ఏద్దాం 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 అది ఎలాగో పడుకుని ఉంది ఏంటి చూసుకుంటారు అంతేనే ఇది రమ్మంటుంది వెళ్ళొచ్చుగా ఓకే నేను చూడలేదులే వెళ్ళిపోతున్నా a few moments later ఓకే ఫైనల్లీ మొత్తానికి ఇంత పని అయిపోయింది yes బేబీ పైసన అయితే వచ్చింది అన్నమాట దాన్ని అలాగేనా అంటారు లేకపోతే వేరే నేమ్ ఏమైనా ఉందా ఐ డోంట్ నో ఓకే వర్షం వస్తుంది సరే ఇది అయిపోయిన తర్వాత ఒకసారి నేను అయితే వెళ్తా విలేజ్ కి అవును ఇంతకి ఇది ఏ ఫుడ్ తింటది దీనికి సంబంధించి ఏమైనా బుక్ ఇవ్వచ్చు కదా ఈజీగా ఉంటుంది లైక్ జూరాసిక్ పార్క్లో చూడండి అన్నీ కూడా మనకైతే క్లారిటీగా తెలిసివి ఎందుకంటే బుక్ ఉండేది కాబట్టి అవి ఏం ఫుడ్ తింటాయి ఇవన్నీ కూడా మనకైతే తెలిసివి సరే ఫిష్ తీసుకువెళ్తా ఇది అది మొత్తం అన్నీ ఓకే ర్యాబిట్ సరే పోర్క్ తింటే పక్క ర్యాబిట్ కూడా తినేస్తుంది అనుకోండి కమాన్ ఏది ఇది అరే పిల్ల బైసన్ వెళ్ళరా నువ్వు దూడపిల్ల ఉన్నావు దా దూడపిల్లగా ఉంది ఇది పదా ఎస్ దూడపిల్ల నువ్వెత్తనవా ఫిష్ అరే నువ్వు నాన్ వెజ్జా ఉరి నాన్ వెజ్ కదా ఇది నాన్ వెజ్జా నాన్ వెజ్ వీట్ తీసుకువెళ్తాయి ఎస్ వీట్ అది తీసుకువెళ్తున్నాను చూద్దాం మరి ఐ థింక్ ఇది పక్క వర్క్ చేస్తుంది నో హలో మరి ఇంకేం తింటావు అమ్మ నువ్వు ఓనండి గైస్ నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ని అయితే చెక్ చేయాలనుకుంటా దీని మీద చెక్ చేస్తా ఓకే గైస్ మొత్తానికి అయితే చాలాసేపు వరకు ట్రై చేసా బట్ ఏది కూడా వర్క్ అవ్వట్లేదు క్యారెట్ ఉంది ఇంకా బీట్రూట్ కూడా ఉంది మరి నా దగ్గర అవైనా సరే పని చేస్తాయో లేదో మరి ఏమో అబ్బాయి ఇది అయితే గ్రాస్ తింటుంది కదా మరి అది కూడా ట్రై చేసా నో లవ్ పోషన్ అయితే ఒకటి చూద్దామనండి అలా ఇస్తే టేమ్ అవుతుందా అవును లవ్ పోషన్ ఇస్తే మనకి డైరెక్ట్గా టేమ్ అయిపోతాయి ఇవి ఐ గెస్ చూద్దాం మరి అది ఇంకా పెద్దదైతే అవ్వాలి అప్పుడు కూడా మనకైతే తెలియకపోవచ్చు ఏదిదే దా లవ్ పోషన్ తిన్నది గేసి ఇది అదేంటిది అయితే లవ్ పోషన్ బ్రీడింగ్ కోసం కాదా సరిపోయింది నేను ఇప్పటివరకు దాన్నే యూజ్ చేస్తున్నాను అందుకని అనుకుంటా లేట్ అవుతుంది మేబీ సరేరా అదిగో అయిందా ఓ నీకు ఫుడ్ ఫుల్ అయిపోయింది అది మ్యాటర్ నీ సంగతి తినేసింది ఇది తినేసింది బాగుందిరా బాగుంది అదిరిపోయింది మామూలుగా లేదు ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి నేను వేయచ్చు అనుకుంటా లీడ్ ఒకవేళ లీడ్ వేయగలిగితే మనకు అది ఏమైనట్టు లేకపోతే లేనట్టు అంతేనా ఏమో అబ్బా ఈ విషయంలో మాత్రం నాకైతే అసలేమో అర్థం కావట్లేదు నేను ఇది మనకి ఇంకా టైం అవ్వలేదు గైస్ టైం అవ్వలేదు మరి ఏంటి దీని ఫుడ్ ఈరోజైతే పక్కా దీన్ని నేను టైం చేసుకుని తీరాలి ఆర్ దీన్ని టైం చేసుకునే ఆప్షన్ ఇవ్వకపోవచ్చు వాళ్ళు ఎందుకంటే నేను మొత్తం చెక్ చేసా దీనికి ఫుడ్ ఇవన్నీ కూడా వాళ్ళైతే మెన్షన్ చేయలేదు సరిగ్గా ఓకే మళ్ళీ చాలాసేపు అయితే ట్రై చేశాను బట్ కానీ మనం వీటిని రైడ్ కూడా చేయొచ్చు అంట ప్రజెంట్ నాకైతే అసలు అవ్వట్లేదు ఎందుకో చూస్తాను గైస్ నేనైతే పక్క మళ్ళీ చెక్ చేస్తాను ఇంకా విలేజ్లోకి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ ఒకసారి చూద్దాం హౌస్లో అయితే మ్యాక్సిమం చెక్ చేశాను నాకైతే ఇంపార్టెంట్ థింగ్స్ అంటూ ఏమీ దొరకలేదు ఏం చేస్తాం చివరగా 2 houses అయితే మిగిలినాయి అవి కూడా చూసి ఇంకా ఎపిసోడ్ అయితే ఎండ్ చేసేద్దాం చాలా వరకు కౌస్ ఉన్నాయి యానిమల్స్ అంటే దీంట్లో ఉన్న యానిమల్స్ నాకైతే అంతగా కనిపించట్లేదు స్టార్టింగ్లో పర్లేదు వారి నాయన బుషెస్ ఏంట్రా అయ్యా ఎన్ని ఉన్నాయి అవును వీటి పేరేంటి సమ్ ఏదో కాస్త పెద్ద పేరు ఉంది బుషెస్కి హలో కిటీ దాన్ని తీసుకోవాలండి నాకెందుకో మైన్క్రాఫ్ట్లో క్యాట్స్ అండ్ ఆ వుల్ఫ్ అంటే చాలామంది అయితే ఏం చేసుకుని తిప్పుకుంటూ ఉంటారు నాకు అంత ఎక్కదే అదేంటో మరి ఏదబ్బా ఇదేనా ఎస్ ఒకసారి చూసేద్దాం ఎంటీ ఫుల్ ఎంటీ గైస్ ఫుల్ ఎంటీ అండ్ ఇదొకటి మిగిలింది నేను చూడాల్సింది దీనికి ఎటు సైడ్ నుంచి ఓకే ఇది కూడా ఎంటీ సరిపోయింది రా బాబు మంచి గొప్ప వాళ్ళే మీరు అసలే నేనేమో ఇక్కడ మీకోసం తిరుగుతూ కూర్చుంటా మీరు ప్రొటెక్ట్ ది గాడ్స్ గాడ్స్ ఎవరు సార్ హీఈస్ కమింగ్ అంట అంటే ఎవరో వస్తున్నారు మనం గాడ్స్ని సేవ్ చేయాలి అరే ఎవర్రా రాసింది ఇది ఈ జంగిల్ బుక్లో గాడ్స్ ఎవరు అబ్బాయి